ఈ రోజు మన టాపిక్ హాబీ మీరు చాలా మందికి హాబీస్ ఉంటాయి కదా మరి ఎవరెవరికి ఏమి హాబీ ఉంది ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి చాట్ బాక్స్ లో ఓకే శ్రీకృతి ఆ సాంగ్ నాకు షేర్ చేయనన్నా ఓకే క్రాఫ్ట్ డ్రాయింగ్ పెయింటింగ్ ఐఏఎస్ హాబీయా ఓకే పోలీస్ టీచర్ టీచర్ పోలీస్ అనేది హాబీలు కాదు అయితే మీ అయి ఉంటుంది మీ గోల్ అయి ఉంటుంది ఓకే నో హాబీ రైటింగ్ పెయింటింగ్ క్రయింగ్ సూపర్ కీర్తన అప్ సింగింగ్ పెయింటింగ్ క్రికెట్ టీము డ్రాయింగ్ డ్రాయింగ్ ఐఏఎస్ మీ ఎయిమ్ అడగట్లేదు రీడింగ్ డాన్సింగ్ ఓకే ఇవి డ్రాయింగ్ ఓకే మీ గోల్ అడగట్లేదు నేను మీకు ఒక హాబీ అని ఉందా రీడింగ్ బుక్స్ సైక్లింగ్ ఎస్ ఇవి హాబీస్ అంటే డ్రాయింగ్ ఓకే రీడింగ్ బుక్స్ డాన్సింగ్ ఓకే రైట్ వెరీ గుడ్ అన్న హ్యాపీనెస్ చెస్ లాఫింగ్ ప్లేయింగ్ రీడింగ్ ఓకే మీకు చిన్న సజెస్ సజెషన్ ఇస్తున్నాను చిన్నపిల్లలు కదా మీరెవరు కూడా ఇప్పుడు చిన్న వయసులో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక హాబీని క్రియేట్ చేసుకోండి ఓకేనా ఇంకా చాట్ ఆపేయండి అన్నా చాటింగ్ ఆపేయండి చెప్పే జాగ్రత్త రీడింగ్ భగవద్గీత ప్లేయింగ్ క్రికెట్ ఓకే మీరు ప్రతి ఒక్కరికి ఒక హాబీ ఉండాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక హాబీ ఉండాలి ఆ హాబీ అనేది రేపొద్దున్న భవిష్యత్తులో మీకు డబ్బును ఇవ్వాలి మనీ జనరేట్ చేయాలి ఇన్కమ్ కావాలి ఓకేనా అటువంటి హాబీని మీరందరూ కూడా ఒకటి సెలెక్ట్ చేసుకుని దాన్ని మీరు నేర్చుకోవడం ప్రాక్టీస్ చేయాలి ఎందుకు అంటే మనిషి ఎంత హ్యాపీగా ఉన్నా కూడా డబ్బు లేకపోతే బ్రతకలేడు మనకి హ్యాపీనెస్ కూడా డబ్బు ద్వారా మాత్రమే వస్తుంది డబ్బు లేకుండా మనం అడవిలో కూర్చుని ఆకుల అలములు తింటే హ్యాపీగా ఉండలేం ఈ రోజుల్లో ఓకేనా కాబట్టి ప్రతి దానికి కూడా డబ్బు అనేది ముడిపడి ఉంటుంది కాబట్టి డేర్ చిల్డ్రన్ మీరందరూ కూడా ఒక హాబీని ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి ఒక హాబీని నేర్చుకోవడం స్టార్ట్ చేయండి ఆ హాబీని ప్రాక్టీస్ చేయండి ఆ హాబీని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఇతరులకి నేర్పించే విధంగా ప్రాక్టీస్ చేయాలి అంత ఎక్స్పర్ట్ అయిపోవాలి మీరు అలా చేసి భవిష్యత్తులో అవసరమైతే ఈ హాబీ ద్వారా కూడా నేను బ్రతకగలను అని ఒక కాన్ఫిడెన్స్ మీరు బిల్డ్ చేసుకోవాలి ఎందుకు అంటే కొన్ని కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాల్లో ఇన్కమ్ కేవలం ఒక చేతి మా ద్వారా మాత్రమే వస్తుంది అంటే తండ్రి గారు మాత్రమే సంపాదిస్తుంటారు ఓకే అలాగే కొంతమంది కుటుంబాలలో భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తుంటారు రైట్ అయితే చాలా మంది ఎలా ఏమవుతుందంటే తెలుసా సడన్ గా కనుక వచ్చే సంపాదన ఆగిపోతే వారి జీవితాలు తలకిందులు అయిపోతాయి ఆ సంపాదించే వారికి ఏమన్నా జబ్బు రావడం కానీ అలా గనక సంపాదన ఆగిపోయింది అనుకోండి అప్పుడు కుటుంబాలు తలకిందులు అయిపోతాయి అందుకని మీరు ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి గనక ఒక హాబీ నేర్చుకుని అది ఇతరులకు నేర్పిస్తే డబ్బు వస్తుంటే రేపొద్దున అవసరమైన టైంకి మీరు రెడీగా ఉంటే కుటుంబం చెక్కు చెదరకుండా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండొచ్చండి ఓకేనా చెక్ చేసుకోండి ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అంటే సంపాదించే చేతులు ఎక్కువ ఉండాలి అంటే ఆ సంపాదించే వాళ్ళు ఎక్కువ ఉండాలి చాలా కుటుంబాల్లో నాకు తెలిసి ఒకరే సంపాదిస్తుంటారు ముగ్గురు నలుగురు దాన్ని తింటుంటారు అంటే దీన్ని నేను బ్యాడ్గా చెప్పడం కాదు జరిగే చెప్తున్నాను అయినా ఒకటే సంపాదన ఇన్కమ్ అనేది ఒకవేళను వస్తుంటుంది దాన్ని ముగ్గురు నలుగురు అంటే ఆ ఇంట్లో వాళ్ళు తినడానికి కానీ రెంట్లకు కానీ అలాగే ఫీజులు కట్టుకోవడానికి కానీ ట్యూషన్ కట్టుకోవడానికి కానీ బట్టలకు కానీ సెలబ్రేషన్ కానీ అందరూ ఒక్కలే సంపాదిస్తుంటారు అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఒక హాబీని మీరు సెలెక్ట్ చేసుకుని ఆ హాబీని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే రేపొద్దున్న ఆ హాబీ కనుక మీకు ఇన్కమ్ ఇస్తుంటే జాబ్ రాకుండానే మీరు ముందుగా సంపాదించడం స్టార్ట్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో తెలుసా ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఈజీగా ఫేస్ చేయగలుగుతారు జీవితంలో చిన్న వయసులోనే చక్కని విజయాలు సాధించి ఒక ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు కాబట్టి డియర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక హాబీని అలవాటు చేసుకోండి మరి ఎటువంటి హాబీని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎన్ని ఎన్నిసన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు ఒక హాబీని సెలెక్ట్ చేసుకోండి అది ఇన్కమ్ జనరేట్ అయ్యేలా ఉండాలి అవి ఏంటంటే మీకు నేను లాస్ట్లో లిస్ట్ ఇస్తాను ఓకేనా చేసుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి సపోజ్ డ్యాన్స్ ఉంది మీరు ఏ డ్యాన్స్ అయినా నేర్చుకోండి ఓకేనా ఆ సినిమా పాటలు డ్యాన్స్ అయ్యి నేర్చుకోండి లేదా భరతనాట్యం కూచిపూడి కథకళి వెళ్ళిన ఉంటాయి కదా అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి మీకు నచ్చిన డాన్స్ నేర్చుకోండి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఏదో సరదా కోసం కాకుండా ప్రతి స్టెప్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ప్రతి స్టెప్ని అబ్జర్వ్ చేస్తూ అది నేర్చుకోండి మీరు కనుక ఇది ఇంటికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయండి నేను ఇంకొకరు నేర్పిస్తే ఎలా నేర్పించాలి ఆ వేళ మీరు ప్రాక్టీస్ చేయాలి మీరు డ్రాయింగ్ నేర్చుకున్నారనుకోండి ఓకే ఈ డ్రాయింగ్ స్టెప్స్ టీచర్ గారు చెప్పిన అన్నీ కూడా మైండ్ లో మీకు ఉండాలి బుక్ లో నోట్ చేసుకోండి ఇంటికి వచ్చిన తర్వాత టీచ్ చేయండి ఓకే అలా గనక మీరు చేసుకుని కొన్నాళ్ళకి ఒక హాబీ అనేది మీకు ఒక రక్షణ కవచం ఉంటే ఆ రక్షణ కవచం లైఫ్ అంతా మీరు ఇప్పుడే కాదు రేపొద్దున మ్యారేజ్ అయినా అబ్రాడీ వెళ్ళినా ఏమైనా సరే ఇప్పుడు సపోజ్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు నెలకి లక్ష రెండు లక్షల శాలరీ వస్తుంది అయితే అన్ఎక్స్పెక్టెడ్గా గా ఆ కంపెనీ మూతపడిపోయింది ఇప్పుడు జాబ్ లేదు మీకు జాబ్ లేకపోతే ఇన్కమ్ లేకపోతే ఆల్రెడీ మీరు ఈఎంఐలే కట్టుకుంటూ ఉండాలి ఇంటిద్దులు ఆరు ఈఎంఐలు కట్టుకుంటూ ఉండాలి మీరు ఆ సంపాదన మీద ఆధారపడి ఇవన్నీ చేస్తారు ఇప్పుడు కట్టకపోతే ప్రాబ్లం మరి ఏం చేయాలి మరి వేరే కంపెనీలో వెంటనే ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు మరి గ్యాప్ లో మీరు ఏం చేయొచ్చు పది మంది పిల్లలకు కూర్చోటి ట్యూషన్ పెట్టొచ్చు ఒక డ్యాన్స్ నేర్పించవచ్చు లేదా ఒక హాబీ ద్వారా మీరు నేర్చుకున్నవి ఆ స్కిల్ని ఇద్దరు టీచ్ చేస్తూ డబ్బు ఇన్కమ్ జనరేట్ చేస్తుంటే ఆ డబ్బులు మిమ్మల్ని కాపాడుతుంటాయి అర్థమైందని చెప్పింది కాబట్టి మీరు ఎంత గొప్ప ఆస్తి పొరలైనా పర్లేదు అయినా సరే అసలు లేని వాళ్ళైనా సరే ప్రతి మనిషికి ఒక హాబీ ఉండాలి సెకండ్ థింగ్ ఏంటి అంటే మనిషికి మెంటల్ రిలాక్సేషన్ ఎంతో అవసరం ఆ మెంటల్గా రిలాక్స్డ్గా ఉన్నప్పుడే వాళ్ళు జీవితంలో హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయగలుగుతారు మరి అలాంటి హ్యాపీనెస్ ఇచ్చేది ఒక హాబీ మీరు గనక ఖాళీ టైంలో ఆ గేమ్స్ అయ్యి ఆడకుండా ఈ హాబీని కనుక నేర్చుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అసలు దేని సాధన చేస్తుంటే దాంట్లో లీనమైపోతుంటే ప్రపంచాన్ని మర్చిపోతుంటే ఎంత బ్యూటీగా ఉంటుందో తెలుసా ఎంత హాయిగా హ్యాపీగా ఉంటుంది తెలుసా కాబట్టి మీరు ఈ పిచ్చి పిచ్చే గేమ్లు ఆ సీరియల్స్ క్రికెట్ మ్యాచ్లు వదిలేసి నేర్చుకోండి నేర్చుకోండి నేర్చుకునే మనసు ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది లర్నింగ్ మైండ్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది అది మీకు రకరకాల అద్భుతమైన అవకాశాలని ఆలోచనలు ఇస్తుంది కాబట్టి నేర్చుకుంటూ ఉండండి మరి ఈ రోజు నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను రైట్ ఒక హాబీ ఒక హాబీ అనేది ఒక మనిషి జీవితాన్ని మార్చివేస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి మనందరికీ తెలిసిన గ్రేట్ పర్సన్ మీకంటే మీ పేరెంట్స్ కి బాగా తెలిసిన ద గ్రేట్ రైటర్ ఎండమూరి వీరేంద్రనాథ్ సార్ ఈయన మా చిన్నప్పుడు ఈయన రాసిన పుస్తకాలు చదువుతుంటే మాకు అసలు ఒక ఎంత అంటే ఆ పుస్తకాలు చదివి ఎంతో మంది ఎన్నో జీవితాలు మార్చుకున్నారు ఆయన సస్పెన్స్ రాసిన హర రాసిన మోటివేషన్ రాసినా కూడా అద్భుతంగా రాస్తారు ఆయన నెంబర్ వన్ రైటర్ ఆయన ఆ తర్వాత ఈయన చిరంజీవి గారితో కలిసి పనిచేశారు ఆయన చిరంజీవి గారు నటించిన అభిలాష చాలెంజ్ ఖై మర అలాగే జగదేక్ వీరుడు అతిలోక సుందరి చాలా సినిమాలు కొండవీడు దొంగ ఇలాంటి ఎన్నో సినిమాలకి సార్ వర్క్ చేశారు స చిరంజీవి గారితో కలిసి ఆయన ఏంటి అంటే ఈయన ఒక బ్యాంక్ లో ఎంప్లాయీ ఆంధ్ర బ్యాంక్ లో మేనేజర్ స్థాయి ఉద్యోగం అయింది ఆయన హాబీగా పుస్తకాలు రాయడం స్టార్ట్ చేశారు చివరికి ఏమైంది తెలుసా ఆయన గవర్నమెంట్ జాబ్ అయిన ఆంధ్ర బ్యాంకు జాబ్ను కూడా వదిలిపెట్టేసి పూర్తిగా రైటింగ్ ఫీల్డ్ లో వచ్చేసారు రైటర్గా అద్భుతమైన కీర్తిని సంపాదించారు ఆయన గనక ఆంధ్ర బ్యాంకులో ఉండిపోతే ఒక మేనేజర్గా ఒక మేనేజర్గా కొద్దిగా పదవిలోకి అభివృద్ధి చెంది ఆయన ప్రమోషన్ తీసుకుని రిటైర్ అయిపోయేవారు ఆయన పేరు మనకి ఎవరికి తెలిసేది కాదు కానీ ఇప్పుడు ఒక ఎన్నమూరి గారు అంటే ఒక కొంతమందికి దైవంతో సమానం మా కొంతమంది మనసుల్లో ఆరాధన ఆయన అంటే ఈవెన్ నా చిన్నతనంలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎండమూరి గారి పుస్తకాలు చదువుకొని ఆయన చెప్పిన మాటలతోటి ఇన్స్పైర్ అయ్యి ఆ కష్టాలన్నింటినీ ఓవర్కమ్ చేసి ఈ రోజున ఒక రేంజ్ చేరుకున్నానంటే దాంట్లో ఒక ముఖ్య కారణం ఎండమూరి గారి పుస్తకాలు కూడాను మరి అటువంటి స్థాయి వచ్చింది అంటే ఆయన ఒక హాబీని ప్రాక్టీస్ చేయడం వల్ల ఓకేనా హాబీగా స్టార్ట్ చేశారు అదే లైఫ్గా మార్చుకున్నారు ఇప్పుడు ఎవరికి అందరంత స్థాయిలో ప్రత్యేకమైన స్థానం తెలుగు వారి మనసుల్లో సంపాదించుకున్నారు అది ఒక హాబీ వల్ల అర్థమైందా మీకు జాబ్స్ అనేవి డబ్బులు అవ్వచ్చు సౌకర్యాలు అవ్వచ్చు కానీ కీర్తి ప్రతిష్టల్ని పేరు ప్రఖ్యాతుల్ని సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేవి మీ హాబీస్ కూడా ఇస్తాయి అని మీకు చెప్పడం నా ముఖ్య ఉద్దేశం ఓకే రైట్ నెక్స్ట్ ఈ పర్సన్ చూడండి పట్టాభిరామ్ గారు ఈయన యాక్చువల్ ఒక మ్యూజిషియన్ ఆయన స్టేజ్ మ్యూజిషియన్ అయినా ఆయన ఏం చేశారంటే హాబీగా హిప్నాటిజన్ నేర్చుకున్నారు దాని తర్వాత ఈ రెండింటితోటి బాగా పాపులర్ అయ్యారు తర్వాత ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు రాయడం స్టార్ట్ చేశారు ఆయన రాసిన పుస్తకాలు అద్భుతమైన సంచలనలు దారి తీసినవి ప్రతి ఒక్కరికి ఈ మనస్సు అనే పొలంలో జ్ఞానమనే విత్తనాలు నాటిన పట్టాభిరామ్ గారు ప్రతి తెలుగు వారికి గుర్తుండిపోతారు ఇది కూడా ఒక హాబీ ద్వారా మాత్రమే ఇది జరిగింది అలాగే చాలా మందికి ఈయన పేరు ఈయన పేరు తెలిసి ఉండొచ్చు ఈయన హ్యాండ్ రైటింగ్ మల్లికార్జున గారు సార్ మరి చదువుకునే రోజుల్లో హ్యాండ్ రైటింగ్ టెక్నిక్స్ నేర్చుకుని హాబీగా స్టార్ట్ చేసి దాన్ని గా మార్చుకున్నారు ఆయన హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ అనేది ఆయన ప్రొఫెషనల్ అనమాట ఎంతో వేల ఎన్నో వేల మందికి ఆ రైటింగ్ స్కిల్స్ నేర్పించారు సార్ అనా అలాగే ఈవెన్ నేనున్నాను నాకు కూడా ఒక బిజినెస్ ఉందండి మెయిన్ బిజినెస్ ఉంది ఆ బిజినెస్ చేస్తూ ఒక హాబీగా ఈ టెక్నిక్స్ నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే నేను మార్నింగ్ లేచి సాయంత్రం వరకు ఒక పదివేలు సంపాదించిన రాని సంతోషం ఒక వన్ అవర్ టూ అవర్ పిల్లలతో కూర్చొని వాళ్ళతో కలిసి మాట్లాడితే వాళ్ళకి అయినా నేర్పిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే ఆ హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పి నాకు అర్థమైంది అందుకని నా బిజినెస్ కూడా పక్కన పెట్టేసి నేను లో నేను స్థిరపడిపోయాను అనమాట అలాగా ఒక స్టేజ్ జరుపుకున్న తర్వాత మీ అందరికీ మీ హాబీ అనేది మీ లైఫ్ని టర్న్ చేస్తుంది కాబట్టి ఆ హాబీని నేర్చుకోండి మరి ఈ హాబీని ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తే మనం ఇతరులకు టీచ్ చేయగలుగుతాం అంటే మీరు గనక ఒక హాబీని నేర్చుకుని దాన్ని గనక థౌజండ్ అవర్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే మీరు ఎక్స్పర్ట్ అవుతారు ఆ సబ్జెక్ట్ మీకు గ్రిప్ వస్తుంది దాన్ని మీరు ఇతరులకి టీచ్ చేయగలుగుతారు కానీ మీరు దాంట్లో జీనియస్ కావాలి అంటే థౌజండ్ అవర్స్ సరిపోదు టెన్ థౌసండ్ అవర్స్ మీరు దాంట్లో ప్రాక్టీస్ చేసి ఉండాలి అప్పుడు మీరు జీనియస్ లెవెల్ అన్నమాట దాంట్లో మాస్టర్ అయిపోతారు అలవాకగా అన్ని నేర్పించగలుగుతారు ఓకేనా మీరు ఎక్స్పర్ట్ అంటే ఇతర టీచ్ చేయాలంటే థౌసండ్ అవర్స్ సరిపోతుంది అది నేర్చుకుని మీతో టీచింగ్ స్టార్ట్ చేయొచ్చు మీరు నేర్చుకున్నది ఓకేనా కానీ గుర్తుపెట్టుకోండి మీరు సార్ నేను కాసేపు డ్యాన్స్ నేర్చుకుంటాను కాసేపు హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటాను ఓకే ఇవన్నీ కాదు మీరు ఏదైనా సరే నేను మీకు చెప్పాను మీకు ఇచ్చిన బుక్ ఒక ఫార్ములా ఉంటుంది ఓకేనా నో ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్ సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అంటే మీరు అన్ని విషయాలని కొద్ది కొద్దిగా తెలుసుకుని ఉండాలి కానీ ఒక్క విషయం గురించి మొత్తం తెలుసుకుని ఉండాలి దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి అప్పుడు మీరు జీనియర్స్ అవుతారు ఓకేనా కాబట్టి ఒకటే తీసుకోండి ఒకటే ఒకటే హాబీ తీసుకోండి ఒకటే హాబీ తీసుకుని దాన్ని మీరు పదే పదే ప్రాక్టీస్ చేయండి ఓకే ఇక్కడ చూడండి బ్రూస్లో ఒక బ్యూటిఫుల్ సేయింగ్ ఉంది అని చెప్పింది ఆయన ఏమన్నారు అంటే పదివేల కిక్కుల్ని ప్రాక్టీస్ చేసి వచ్చిన వాడికి నేను భయపడను ఒకే కిక్కును పదివేల సార్లు ప్రాక్టీస్ వచ్చిన వాడితో మాత్రం జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి బ్రూస్లీ అన్నారండి అదేందా అది ద పవర్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆ ప్రాక్టీస్ 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 అండి లీనం అయిపోవాలి అది మనకి సెకండ్ నేచర్ అయిపోవాలి హాబీ అయిపోవాలి అప్పుడు మనం ఏదైనా నేర్పిస్తే నేర్ ఒక అందం వస్తుంది ఓకేనా మరి హాబీల్లో ఏమేమి ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని అలాగే మీకు తెలిసినవి కూడా నాకు తర్వాత షేర్ చేయండి నాకు రాబోయే రోజుల్లో బాగుంటాయి అనిపించిన కొన్ని హాబీస్ మీకు పెడుతున్నాను మీరు ఇప్పుడేమో నోట్ చేసుకో అక్కర్లేదు నేను మన వీడియో పంపిస్తాను కదా అప్పుడు మీరు చూడండి ఓకేనా రైట్ ఫస్ట్ వన్ స్పోకెన్ ఇంగ్లీష్ రేపు పొద్దున్న జాబ్ కావాలి అంటే ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ లో మాట్లాడాలి మరి ఆ ఇంగ్లీష్ లో మాట్లాడడం అనేది చాలా మంది భయపడుతుంటారు బేసిక్ రూల్స్ తెలిసినా కూడా ఆ మాట్లాడే టైంలో ఇది కరెక్టా కదని చెప్పేసి భయంతో ఆగిపోతుంటారు వారికి గనక మీరు గనక ఇంగ్లీష్ లా వాళ్ళు నేర్పిస్తే డబ్బులే డబ్బులు ఓకేనా ఇది జాబ్ కోసం ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు కాబట్టి మీకు ఇన్కమ్ చాలా బాగుంటుంది అలాగే నేను నేర్పించే మెమరీ టెక్నిక్స్ స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకుని మీరు ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్ చెప్పుకునే కూడా నెలకు ముప్పై వేలు యాభై వేలు సంపాదించుకోవచ్చు ఓకే రైట్ ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్కూల్ మ్యాథ్స్ మ్యాథ్స్ అనే కాదు సైన్స్ మ్యాథ్స్ ఈ టూ టాపిక్స్ పిల్లలకి చాలా హార్డ్గా ఉంటాయి చాలా బెటర్ డిమాండ్ ఉంటుంది దీనికి ఈ మ్యాథ్స్ మీరు కనుక సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓకే ఇవి గనక మీరు టీచ్ చేయగలిగితే కాబట్టి వాటిని ఫోకస్ చేయండి బాగా అర్థం చేసుకోండి అవి మైండ్ లో ఉండిపోవాలి ఎవరు అడిగినా టక్ ఆన్సర్ చెప్పేలాగా ఆ టూ ఆ టూ ఏరియాస్ లో మ్యాథ్స్ లో సైన్స్ లో సైన్స్ అంటే త్రీ టాపిక్స్ వస్తాయి కదా బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడిట్లో కూడా గ్రిప్ సంపాదిస్తే మీరు ఇంటి దగ్గర పది మంది పిల్లలు చెప్తే నెలకు పదివేలు రోజు వన్ అవర్ చెప్తే అదే వాళ్ళు కనుక మంచి రిజల్ట్ వచ్చి ర్యాంకులు వచ్చి వాళ్ళు కనుక బాగుంటే కనుక ఆ పది మంది వంద మంది అవ్వచ్చు వెయ్యి మంది అవ్వచ్చు అవి చెప్పలేరు అదేందా కాబట్టి స్టార్ట్ చేయండి మీ దగ్గర ఏముంది ఏ స్కిల్ బాగుంది ఓకేనా అలాగే హ్యాండ్ రైటింగ్ బాగుంటుందా టీచ్ చేయండి ఆ స్ట్రోక్ ఎలాగ కావాలి ఏంటి ఓకేనా అలాగే డ్యాన్స్ చెప్పాను కదా సినిమా పాటలే కాదు భరతనాట్యం అటువంటివి కూడా డ్యాన్స్ నేర్చుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆ మీరు ఏం చేస్తారు డాన్స్ క్లాస్ కి ఇంటికి వచ్చిన తర్వాత మీ తమ్ముడు నుంచి ఒకటి అరే ఆ కాలు ఎలా పెట్టు ఈ చేపెట్టు ఆ ముడ్డుల గూపు ఆ ఇదే స్టెప్ రా అని చెప్పి నేర్పించారు అనుకోండి ఓకే ఆవిడ ఆడు నేర్చుకుంటే మీకు వచ్చేస్తుంది అప్పుడు ఆడు నేర్చుకోలేకపోతుంది ఎలా చెప్పాలి ఆ వేళ కూడా ఆలోచించి నేర్పించాలి కొత్త కొత్త స్టెప్స్ సినిమాల్లో మ్యూజిక్ ఉంటుంది పాటలు వింటారు వాళ్ళు ఒక రకమైన స్టెప్లు వేస్తారు మీరైతే ఏ స్టెప్ వేస్తారు ఆ బిట్ చేయండి చేసి నెమ్మదిగా ఇంకో విషయం మీరు ఇప్పుడు స్టూడెంట్స్ అని నేను చెప్పకూడదు చెప్తే మీ కెరీర్ పాడైపోతుందని చెప్పి చెప్పట్లేదు కానీ చాలా మంది రీల్స్ ని కెరీర్ గా తీసుకుంటున్నారు ఆ యూట్యూబ్ దాంట్లో రీల్స్ కనుక పెట్టి ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడుతుంటే వాళ్ళకి కనుక క్లిక్ అయితే వాళ్ళకి డబ్బులు బాగా వస్తున్నాయి కానీ గుర్తుపెట్టుకోండి చాలా మంది క్లిక్ అవ్వట్లేదు ఓకే చాలా మంది క్లిక్ అవ్వట్లేదు దానివల్ల టైం వేస్ట్ అయిపోయి వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయి చదువులు వెనకబెడుతున్నారు కెరీర్లు వెనకబడుతున్నారు కాబట్టి ముందు మీరు స్టూడెంట్స్ చదువు మీద ఫోకస్ చేయండి ఎప్పుడైనా సండే కానీ సాటర్డే కానీ హాలిడేస్లో కానీ అప్పుడప్పుడు ఒక రీల్ చేయండి మీరు ఏం చేస్తారు యూట్యూబ్ ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి అప్పుడప్పుడు ఒక రీల్ చేసి పెడతానండి నెమ్మదిగా పెడుతుండీ పెడుతుండండి ఆ సబ్స్క్రైబర్లు పెరుగుతుంటారు ఒక టైంకి మీరు అది కూడా ఒక హాబీలాగా సెకండ్ ఎన్నికలాగా కూడా అవుతుంది ఓకేనా అందులో వల్గారిటీ లేకుండా బూతులు లేకుండా అడల్ట్ కామెడీ లేకుండా స్వచ్ఛంగా పవిత్రంగా మనసుకు ఆహ్లాదం కలిగించేలాగా మీరు రీల్స్ చేయండి ఓకే తర్వాత మేకప్ ఉంది ఏక ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి మీరు గనక ఆ బ్రైడల్ బ్రైడ్ కి గనక మేకప్ చేస్తే ఫైవ్ థౌజండ్ అలాగే ఇస్తున్నారు తెలుసా మీకు ఓకే కాబట్టి మేకప్ నేర్చుకోవచ్చు మంచి హాబీ ఖాళీగా ఉన్న టైం వెళ్ళి పెళ్లి కూతురు వాళ్ళకి మేకప్ వేయచ్చు అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు అలాగే మెహదీ డిజైనింగ్ అంటే గోరింటాకు గోరింటాకు రకరకాల డిజైన్లు ఉంటాయి మీరు కనుక డిజైన్లు నేర్చుకోవాలి కానీ ఏదో బండకు ఉండకూడదు మీరు పెడితే చూడడానికి హాయిగా సంథింగ్ స్పెషల్గా ఉండాలి అంతవరకు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ 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 ఏదో నాలుగు నాలుగు డిజైన్లు నేర్చుకుని నేర్పించేస్తారంటే కుదరదు ఓకేనా సంథింగ్ స్పెషల్ ఉండాలి మిగతా వాళ్ళకంటే మీరు స్పెషల్ ఉండాలి ఓకే చూడగానే బాగుంది అనిపించాలి అందరూ మెచ్చుకోవాలి ఆ విధంగా అప్పటివరకు మీరు ప్రాక్టీస్ చేయాలి ఓకేనా తర్వాత ప్లేయింగ్ చెస్ చెస్ నేర్చుకుని మిగతా వాళ్ళకు కూడా నేర్పించవచ్చు డ్రాయింగ్ నేర్పించవచ్చు ఓకే డ్రాయింగ్ నేర్చుకున్న వాళ్ళు ఈ ప్రపంచాన్ని బాగా అబ్జర్వ్ చేస్తారు అన్ని విషయాలు ఫోకస్ చేస్తారు కాబట్టి లైఫ్లో కూడా ఎప్పుడు స్టడీగా ఉంటారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అలాగే మ్యూజిక్ మ్యూజిక్ అసలు మాటలు శిశు వేత్తి పొసురు వేత్తి గానం ఇది ఉంది వేత్తి గానరసం ఫనిహీన్ ఉంది అంటే మ్యూజిక్ అసలు లొంగిపోయిన వాళ్ళు ఎవరు లేరు మ్యూజిక్ ని ఎంజాయ్ చేయడమే ఉండరు అన ప్రతి ఒక్కరికి మ్యూజిక్ ఇష్టం కాబట్టి ఆ పాటలు నేర్చుకోండి నేర్పించండి ఇలాగా ఈ హాబీస్ అన్నీ కూడా నేను చెప్పినవే కాకుండా ఏమైనా తెలిస్తే నాకు కూడా మెసేజ్లో పెట్టండి రేపు వాట్సాప్లో ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో అడగండి నా నంబర్ తెలుసుగా మీకు సిక్స్ త్రీ జీరో త్రీ సెవెన్ త్రీ ఫోర్ నైన్ వన్ జీరో మరి ఎవరు ఎవరు ప్రామిస్ చేస్తున్నారు రేపటి నుంచి ఒక చక్కని హాబీ సెలెక్ట్ చేసుకుని సార్ నేను ప్రాక్టీస్ చేస్తాను సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తాను ఒక హాబీని నా లైఫ్గా మార్చుకుంటాను ఎస్ ఎవరు నాకు చెప్తున్నారు ప్రామిస్ చేయండి ఎస్ నాన్న ఎస్ 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 ఓకే ఎస్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నాన్న మీరు గనక ఒక్క రూపాయి సంపాదించి ఆ రూపాయిని ఇంట్లో చేపిస్తే ఆ పేరెంట్స్కి మీద ఉన్న బెంగలు భయాలు పోతాయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా ఇంకా సంతోషంగా ఉంటారు నాన్న మీరు గనక రూపాయి సంపాదించి ఫ్యామిలీని సపోర్ట్ చేస్తే ఆ ఫ్యామిలీ ఎంతో అద్భుతంగా హాయిగా ఉంటుంది కాబట్టి నేను చెప్పిన దాన్ని అందరూ కూడా చక్కగా పాటించండి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఇప్పుడు మనం ఓకే రైట్ ఈరోజు స్పీడ్ మీద వద్దా అంట మరి సరే అయితే ఒక్క నిమిషం సరే అయితే హాబీ అయిపోయింది కదా మెమరీ టిప్స్లో ఓకే మన మెమరీ టిప్స్ లో మినరల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఓకే మనకి హెడ్డింగ్ పెట్టుకోండి మినరల్స్ మనకి సోషల్ స్టడీస్ లో ఉంటుంది కదా పలానా ప్లేస్ లో పలానా మినరల్ జరుగుతుంది అంటే కోల్ ఒక చోట జరుగుతుంది స్టీల్ ఒక చోట జరుగుతుంది అలా ఉంటుంది కదా మరి వాటిని ఎలా గుర్తు పెట్టుకోవాలి హెడ్డింగ్ పెట్టుకోండి మినరల్స్ జస్వంతిక హ్యాండ్స్ రైట్ చేయొద్దని చెప్పాను ప్లీజ్ ఓకే స్క్రీన్ అయితే నాకు కనిపిస్తుంది వాయిస్ ఏం పడుతుందా ఎస్ఎన్ పెట్టండి ఓకేనా రైట్ మరి మినరల్స్ లో మనం కొన్ని నేర్చుకుందాం మనకి అంటే ఎలాంటి ఎగ్జాంపుల్ సిమెంట్ కి కట్నీ అనే ప్లేస్ వెరీ ఫేమస్ అక్కడ ఎక్కువ దొరుకుతుంది సిమెంట్ ఓకేనా కోల దానికి ఏమో రాణిగంజ్ వెస్ట్ లోని రాణిగంజ్ ఫేమస్ అన్నా ఇలాంటి ప్లేసెస్ అలా గుర్తుపెట్టుకోవాలి ఓకే మరి స్టార్ట్ చేద్దాం నోట్ చేసుకోండి ఫస్ట్ వన్ సిమెంట్ సిమెంట్ బాగా ఫేమస్ కట్నీ అనే ఒక ప్లేస్ అనమాట కట్నీ వీటిని మనం ఇమేజ్ రూపంలో మార్చుకుందాం చూడండి సిమెంట్ అనేది ఆల్రెడీ మనకి పిక్చర్ ఉంటుంది మనం చిన్నప్పటి నుంచి సిమెంట్ చూస్తాం ఇల్లు కట్టినప్పుడు సిమెంట్ బస్తాలు చూస్తాం అలా వాళ్ళు కొన్న సిమెంట్ చూస్తాం కాబట్టి సిమెంట్ అనేది మనకు పిక్చర్ ఉంది కాబట్టి బ్రెయిన్ ఈజీ గుర్తుపెట్టుకుంటుంది మరి మనం ఈ ప్లేస్ కూడా పిక్చర్ రూపంలో మార్చి దానికి లింక్ చేయాలి ఓకేనా చేయాలంటే మనం ఏం చేయాలి చూడండి కట్నీని టూ గా వడిపడతాం ఓకే కట్నీ చూడండి కట్నీని కట్ ని కట్ ని అంటే కట్ అయిపోయిన నీ మోకాలు కట్ అయిపోయింది మరి మోకాలు కట్ అయితే డాక్టర్ గారు కట్టు కడతారు ఏం కట్టు కడతారు పెట్టండి ఆన్సర్ మనకి మోకాలు ఏమైనా దెబ్బ తగిలినప్పుడు ఇరిగిపోయినప్పుడు కట్ అయిపోయినప్పుడు ఎముకలు ఇరిగిపోయినప్పుడు సిమెంట్ కట్టు కడతారు ఓకేనా ఈ రెండింటినీ లింక్ చేసుకుందాం ఎలా లింక్ చేసుకుందాం ఓకేనా సిమెంట్ కట్ అయిపోయినని సిమెంట్ కట్టు దట్ సెయిట్ ఎలా లింక్ చేసి పడేస్తే సిమెంట్ కట్ అనేది ఈజీ గుర్తుండిపోతుంది సిమెంట్ కట్టు కట్నీ ఓకేనా రైట్ ఇలా హ్యాపీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ కోల్ 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 రాణిగంజ్ ఫేమస్ నోట్ చేసుకోండి సూపర్ మరి ఇప్పుడు కోల్ ఉంది రాణిగంజి ఫేమస్ ఉంది ఇప్పుడు రాణిగంజిని కోల్ కూడా మనకి పిచ్చి ఉంది కాబట్టి నో ప్రాబ్లం రాణిగంజిని రాణి ప్లస్ గంజి అని రాసుకోండి రాణి గంజి ఓకే దేవి ప్రియా అంది రాణి ప్లస్ గన్ అని పెట్టింది సూపర్ నాన్న ఒక రాణి గారు గన్ లో బుల్లెట్ల కింద కోల్ పెట్టి పేలుస్తున్నారు ఓకే ఎలా కూడా అనుకోవచ్చు నేనే ఒక ఫన్నీ స్టోరీ క్రియేట్ చేస్తాను ఫన్నీ స్టోరీ నిజంగా జరగలేదు సరదాగా వినండి ఒక బ్రిటిష్ మన ఇండియన్ ఇప్పుడు రాణి రాణిగంజ్ అంటే రాణి గారు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎవరు రాణి జాన్సీ రాణి కదా ఆ జాన్సీ గారితో లింక్ చేసుకున్నాను రాణి జాన్సీ రాణి గారు ఒకప్పుడు ఒక బ్రిటిష్ అయిన జాన్సీ రాణి గారి దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ ఝాన్సీలో అందరి జుట్లు కూడా ఒత్తుగా పొడవుగా నల్లగా ఉన్నాయన్నమాట అది చూసి ఆశ్చర్యపోయాడు అనమాట ఆశ్చర్యపోయి రాణి గారి దగ్గరికి అడిగాడు రాణి గారు రాణి గారు మీ అందరి జుట్టు చాలా తెల్ల చాలా నల్లగా ఒత్తుగా పొడవుగా ఉంది కదా మా జుట్టు ఏమో తెల్లగా ఉంది రాలిపోతుంది మీ సీక్రెట్ మాకు చెప్తారా అని అడిగారు అప్పుడు రాణి గారు నవ్వి ఎందుకు చెప్పనండి మీరు పని చేయండి కోల్ తీసుకోండి బొగ్గు తీసుకున్న దాన్ని మొత్తం పొడిలా పొడి సాఫ్ట్ గా మెత్తగా పొడిలా చేసుకోండి పౌడర్లా చేసుకోండి ఆ పౌడర్ ని గంజిలో కలుపుకుని నెత్తి పెట్టుకోండి అని చెప్పింది గంజి అంటే తెలుసా మీకు అన్నం వండిన తర్వాత ఇప్పుడు అంటే వండదు ఇప్పుడు తెలియట్లేదు మీకు స్టార్చ్ అనమాట ఇదివరకు పెద్దవాళ్ళు అన్నం వండి ఆ గంజి వంచేసేవాళ్ళు ఓకే ఇప్పుడు డైరెక్ట్ గొడవ పెట్టేస్తున్నారు కదా ఆ స్టార్చ్ లో కలుపుకుని కాపు జుట్టు పెట్టుకోండి అని చెప్పింది ఆవిడ ఆయన పాపం నిజమాని అని చెప్పేసి కోలు పొడి చేసుకుని నెత్తి పెట్టుకున్నాడు గంజి గంజిలో రాసి మొహం నలగైందని తప్పితే జుట్టు మాత్రం నల్లగా అవ్వలేదు అనమాట ఓకే ఇలా గుర్తుపెట్టుకోండి ఓకేనా గంజి రైట్ రాణి గంజి ఎస్ రైట్ ఇలా రాణి గంజి కోలు రైట్ నెక్స్ట్ వన్ చూడండి బ్రాస్ బ్రాస్ అంటే ఇత్తడి ఇదేమో ఎక్కువగా మురాదాబాదు లో దొరుకుతుంది నోట్ చేసుకోండి మురాదాబాద్ బ్రాస్ అంటే ఇత్తడి తెలుగులో ఇత్తడి అంటారు దీంతో ఎక్కువగా మనకి బిందులు చేస్తారు ఇత్తడి బిందులు అసలు ఇదివరకు మా చిన్నప్పుడు ఎవరింట్లో ఇత్తడి బిందులు అంటే వాళ్ళు గ్రేట్ అనమాట మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు పెద్ద పెద్ద బిందులు ఇత్తడి బిందులు పైన అటుకల్లో దాచిపెట్టేవాళ్ళు దాచిపెట్టి వాళ్ళు ఏదైనా పండక్ వచ్చిందనుకోండి అన్ని కిందట్టి చింత వేసి తల 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 మెరిసేలాగా ఓరు తల తల మెరిసిపోయారు అనమాట ఓకేనా రైట్ ఇక్కడ బ్రాస్ అంటే ఎత్తడి బిందు వచ్చింది కాబట్టి మనం సరదాగా పనిచేద్దాం మురాదాబాద్ మురదాబాద్ మురదాబాద్ అనుకుందాం మురదాబాద్ అంటే డౌన్ డౌన్ ఓకేనా డౌన్ డౌన్ అర్థం మురదాబాద్ అంటే డౌన్ డౌన్ అర్థం డౌన్ డౌన్ ఓకే కాబట్టి ఎత్తడి బిందులు డౌన్ డౌన్ ఇక్కడ చూడండి ఒక కాలనీలో వాటర్ రావట్లేదు అప్పుడు లేడీస్ అందరు కూడా ఇత్తడి బిందులు పట్టుకుని ఆ ఎమ్మెల్యే గారు మురదాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు మురదాబాద్ అని అరుస్తున్నారు మురదాబాద్ మురాదాబాద్ ఇత్తడి బిందులు బ్రాస్ ముదాబాద్ ఓకే ఓకే రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూడండి ఆ స్టీల్ కి ఫేమస్ రూర్కేలా రౌర్కేలా రౌర్కేలా ఓకే రాసుకోండి రౌర్కేలా స్టీల్ అంటే మనకు అందరికి పిక్చర్ ఉంది కదా స్టీల్ మనం చాలా స్టీల్ బిందులు చూస్తాము స్టీల్ తోటి చాలా యూటెన్సిల్ చూస్తాము ఓకే స్టీల్ తెలుసు ఇప్పుడు రావుకేలా రావుకేలా ఓకే రూర్కేల రావుకేలా రూర్కేలని పిక్చర్ లో మార్చుకుందాం రైట్ ఇక్కడ చూడండి ఈయన పివి నరసింహరాజు సార్ పివి నరసింహరాజు సార్ అసలు మహా పండితుడైన ఆయనకి పద్నాలుగు భాషల్లో పుస్తకాలు రాసేంత నాలెడ్జ్ ఉంది ఆయనకి ఆయన మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఆయన ఎయిటీ టూ ఇయర్స్ లో కూడా చాలా హెల్తీగా ఉండేవారు అప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగారు రావు సాబ్ మీరంత హెల్తీగా ఉన్నారు కదా కానీ మీ పడులేండి సార్ ఒక పన్నే కనిపిస్తుంది మిగతా పళ్ళు ఏమైనా సార్ అని అడిగారు అప్పుడు రావు గారు నవ్వి నాయన బనానా తిన్నాను కేలా తిన్నాను బనానా తిన్నాను అందుకే ఊడిపోయిన నాన్న పళ్ళు అన్నాడు అదేంటి సార్ బనానా చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా బనానా తింటే ఊడిపోతాయా అని అడిగారు ఆయన అవి బనానా మామూలు బనానా కాదు నాన్న స్టీల్ బనానా అని చెప్పాడు స్టీల్ కేలా ఓకే కేలా కేల స్టీల్ బనానా రైట్ స్టీల్ బనానా కే రావు రౌర్కేలా ఓకే రౌర్కేలా ఓకే రైట్ ఇలాగ మనం స్టీలు రావు కేలా రార్కేలా రూర్కేలా అని గుర్తుపెట్టుకోవచ్చు ఓకే రైట్ ఇది మినరల్స్ ని గుర్తుపెట్టుకోవడం తర్వాత నెక్స్ట్ వన్ స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ నేర్చుకుందాం లహరి రియల్ కాదు మనం కల్పించుకున్నాం సరదాగా ఫన్నీగా స్టోరీ రియల్ కాదు ఫన్నీగా కల్పించుకున్నాం స్పీడ్ రీడింగ్ టిప్స్ కొన్ని చెప్తాను మీకు మీ రీడింగ్ స్పీడ్ పెంచడానికి మెయిన్ మీరు చేయవలసింది ఆలోచనలు మానేసి చేసే పని మీద ఫోకస్ చేయడం మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చదువు మీద ఫోకస్ చేస్తే ఫాస్ట్ చదవగలుగుతారు కానీ మీరు దిక్కులు చూసుకుంటా అక్కడ అటెండర్ వచ్చారా లేదంటే ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు కిటికీలో ఏం కనబడుతుంది అలా ఉంటే రీడింగ్ స్పీడ్ పెరగదు ఓకేనా మీరు ఒక పర్టికులర్ ప్లేస్లోకి వచ్చి నేను చెప్పిన టిప్స్ని పాటించండి ఓకేనా హెడ్డింగ్ పెట్టుకోండి స్పీడ్ రీడింగ్ ఈరోజు స్పీడ్ అసలు లేదన్నా రేపు చూడండి దీన్ని చదవండి ఎంతమంది చదవగలిగారు ఎస్ అని పెట్టండి మీరు ఏం చేస్తారంటే మీ టెక్స్ట్ బుక్ ని సరదాగా తలకమలగా పెట్టుకుని రివర్స్ లో పెట్టుకుని చదవడం స్టార్ట్ చేయండి చదివినట్టు ఏమవుతుందంటే బ్రెయిన్ ఎలర్ట్గా అవుతుంది కొత్త యాక్టివిటీ అది ఫోకస్ చేస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని అది చదువుతుంది ఇలా కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తే మీ రీడింగ్ స్పీడ్ పెరుగుతుంది ఎస్ ఫస్ట్ వన్ అంటే బుక్స్ని అప్ సైడ్ డౌన్ పెట్టుకుని చదవాలి రైట్ ఓకే నెక్స్ట్ వన్ నోట్ చేసుకోండి మిర్రర్ రీడింగ్ మిర్రర్ రీడింగ్ ఓకే మీరు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు మీ టెక్స్ట్ బుక్ ని తీసుకెళ్ళి మిర్రర్ దగ్గర పెట్టండి ఆ మిర్రర్ల ఇమేజ్ కనిపిస్తుంది కదా ఆ ఇమేజ్ చదవడానికి ట్రై చేయండి ఓకేనా అప్పుడు కూడా బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది అలర్ట్గా ఉండి చాలా ఫోకస్ చేసి నేర్చుకుంటుంది ఓకేనా మరి ఇక్కడ ఆ వర్డ్స్ కనిపిస్తున్నాయి కదా ఇది మిర్రర్ల ఇమేజ్ పెట్టండి ఎంతమంది ఎన్ని వర్డ్స్ పెట్టగలరు అన్ని టైప్ ఒకేసారి టైప్ చేసి పెట్టండి అందరు ఒకసారి టైప్ అన్ని టైప్ చేయాలి ఎన్ని టైప్ చేయగలరా చూద్దాం ఓకే ఎన్ని వర్డ్స్ మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు చెక్ చేయండి ఫస్ట్ వన్ ఎవరు పెట్టట్లే ఓకే రైట్ ఫస్ట్ వన్ ఫ్యామిలీ కింద దిస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనా బ్లెస్డ్ నెస్ట్ ఫార్మ్ అండ్ హోమ్ ఓకే కమిట్ ఇది అనమాట ఓకేనా అలాగా మీరు మిర్రర్ లో చదవడం అలవాటు చేసుకోండి రైట్ థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మీరు చదివే పుస్తకం మీద మీ ఇండెక్స్ ఫింగర్ పెట్టి దాన్ని ఫాలో అవడం దీనికన్నా బెటర్ పెన్సిల్ పెన్సిల్ టెక్నిక్ చెప్పాను కదా చదివే టైంలో ఆ పెన్సిల్ తో ఫాలో అవుతూ వెళ్తుంటే చదివేదంతా బ్రెయిన్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ టెక్నిక్స్ని అప్లై చేయండి అప్లై చేసి ఈ మీ స్పీడింగ్ సారీ రీడింగ్ స్పీడ్ ని చక్కగా పెంచుకోండి ఓకే రైట్ మరి దీంతో ఈ రోజున క్లాస్ కన్క్లూడ్ చేద్దాం